ಹುಂಸಾರ ಕಾಲೇಜ್ ಆಫ್ ಎಜುಕೇಶನ್ ಕೋಟಬೊಮ್ಮಾಳೆ. ವಿದ್ಯಾ ಸಾಮಾಜಿಕ ಆಧಾರಗಳು, ಸೋಷಿಯಾಲಜಿಕಲ್ ಫೌಂಡೇಶನ್ಸ್ ಆಫ್ ಎಜುಕೇಷನ್. ಸೊ దీంట్లో మనం సంస్కృతి మరియు విద్య గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సంస్కృతి మరియు విద్య ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అంటే విద్య యొక్క సంకుచిత అర్థములో చెప్పాలంటే విద్య సంస్కృతి, సంస్కృతి విద్య. అంటే బాగా చదువుకున్న వ్యక్తిని మనం పరిశీలించినట్లయితే బాగా వాళ్ళలో సంస్కృతి అభివృద్ధి చెంది ఉంటుంది. బాగా సంస్కృతి అభివృద్ధి చెందిన వ్యక్తుల్లో చూసినట్టే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు. సో అందుకే మనం విద్య సంస్కృతి, సంస్కృతి విద్యగా మనం చెప్తున్నాం. అయితే మన సంస్కృతిని పరిరక్షిస్తూ మెరుగుపరుస్తూ ఒక తరం నుండి మరొక తరానికి తరలించే సాధనం ఇక్కడ విద్య. అంటే ఒక తరం నుండి ఇంకొక తరానికి మన తరక సంస్కృతి ఏదైతే ఉందో, ఆ కల్చర్ అనేది ఏదే ఉందో ఇంకొక తరానికి అందించడానికి ఉపయోగపడేదే విద్య. అయితే సంస్కృతిని ప్రభావితం చేసే అంశాలలో అతి ముఖ్యమైనది విద్యగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే సంస్కృతి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపేది విద్య. ఎందుకంటే సంస్కృతి మీద అనేక రకాల ప్రభావాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాలు అవ్వచ్చు, కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, రకరకాలు ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైనటువంటిది విద్యే. సో గాంధీజీ గారు ఏం చెప్పారంటే, మన ప్రవర్తనను, శీలాన్ని, కూర్చునే తీరును, మాట్లాడే విధానాన్ని, అంటే ధరించే మన దుస్తులు ఏవి ఉన్నాయో వీటన్నిటిని ప్రతిబింబించేది సంస్కృతి. అంటే ఒక వ్యక్తి తన ప్రవర్తన, తన క్యారెక్టరు, తన నడవడిక ఏదైతే ఉందో, దాన్ని వేసుకున్న దుస్తులు, మాట్లాడే విధానం, కూర్చునే విధానం, వీటన్నిటిని ప్రతిబింబించేదే సంస్కృతి అని గాంధీజీ గారు చెప్పారు. సో ఇప్పుడు సంస్కృతికి సంబంధించినటువంటి అర్థం. అయితే సంస్కృతి అనేటువంటి పదానికి మూలం కల్చర్, CULTURE, కల్చర్. కల్చర్ అంటే కనిపెట్టి చూస్తూ పరిచర్య చెయ్యడం అని అర్థం. అంటే ఏంటంటే ఒక విషయాన్ని మనం చూసి దానికి పరిచర్య, అంటే ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధంగా దాన్ని మనం అవగాహన చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని నేర్చుకోవాలనేది అక్కడ పరిచర్యగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక దాన్ని చూసి దాని నుండి ఏమైతే నేర్చుకుంటామో అదే కల్చర్గా మనం చెప్పచ్చు. అయితే కాలేరి అనేటువంటి లాటిన్ పదం నుండి కల్చర్ అనే పదం వచ్చిందని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. కానీ స్పష్టంగా అంటే ఖచ్చితమైనటువంటి ఆధారం కానీ చాలామంది చెప్పారు కాలేరి అనేటువంటి ఒక లాటిన్ పదం నుండి ఇది వచ్చిందని. కాలేరి అంటే దాని అర్థం అంటే పోషించు అని అర్థం. కాలేరి అంటే అర్థం అంటే పోషించు. అయితే యాక్చువల్గా జర్మనీ దేశస్థులు ఈ కల్చర్ని KULTURE అనే పదాన్ని తీసుకొచ్చి దాని నుండి కల్చర్ CULTURE అని తీసుకురావడం జరిగింది. సో జర్మనీ దేశస్థులు దీని ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. జర్మనీ దేశస్థులు దాన్ని KULTURE అనేగా ప్రాచుర్యంలో తెచ్చారు. దీని ఉద్దేశంలో సంస్కృతి అంటే క్రూరత్వ దశ నుంచి నాగరికత దశకు ఎదగడం అని అర్థం. జర్మనీ వాళ్ళ తాలూకా చెప్పినటువంటి మీనింగ్ ఏంటంటే, అర్థం ఏంటంటే క్రూరత్వ దశ నుండి నాగరికత దశకు ఎదగడం అని అర్థం. అయితే ఇక్కడ సంస్కృతి అంటే సమాజంలో ఉన్నత విలువలకు సంబంధించింది. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అంటే కొంత సంస్కృతిని కలిగిన వ్యక్తి అని దాని అర్థం. అయితే దీన్ని మనం అంటే సంకుచితమైనటువంటి అర్థంలో చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అలవాట్లను, జీవన విధానాన్ని పెంపొందింపచేసేదే సంస్కృతి. అంటే కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను, మన జీవన విధానాన్ని మెరుగుపరిచేదే సంస్కృతి. జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి, అది పెంపొందించేది మన తాలూకు మంచి లేదా ప్రత్యేకమైన అలవాట్లు ఏదైతే ఉన్నాయో వాటినే మనం మంచి కల్చర్గా చెప్పుకుంటాం. ఒక నిర్దిష్ట సాంఘిక ప్రతిచర్యను పెంపొందిస్తూ మనం తినే తిండిలో, కట్టే బట్టలో, జీవించే విధానంలో మతపరమైన మరియు శాస్త్రపరమైనటువంటి నమ్మకాలతో మరియు వివిధ భౌతిక వస్తువులు, రాజకీయ, సాంఘిక ఆచార వ్యవహారాల ప్రవర్తన రీతులు, సంకుచితమైన మనిషిని వివిధ అవగాహన అవసరాలను సంతృప్తపరిచే మానవ నిర్మిత ఒక సాంఘిక వ్యవస్థే సంస్కృతి. ఇక్కడ జాగ్రత్తగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మానవుడిలో వచ్చినటువంటి మార్పు,
వాడిలో వచ్చినంత మార్పు, వాడి ప్రవర్తన సాంఘీకరణ చెందడం ఏదైతే ఉందో, ఆ సాంఘిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే సంస్కృతి అనవచ్చును. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఈ సాంఘిక ప్రతిచర్యలను పెంపొందిస్తూ మనం తినే తిండిలో కానీ లేదా మనం కట్టే బట్టలో కానీ జీవించే విధానంలో కానీ మతపరమైన మరియు శాస్త్రపరమైన నమ్మకాలు మరియు భౌతిక వస్తువులు, రాజకీయ సాంఘిక ఆచార వ్యవహారాలు, మనలో ప్రవర్తన రీతులు, మనిషిలో వివిధ అవసరాలను సంతృప్తిపరిచే మానవ నిర్మిత సాంఘిక వ్యవస్థ సంస్కృతి. అంటే సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు సహకరించుకుంటూ వాళ్ళ దుస్తుల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ శీలంలో కానీ రకరకాల మార్పులు వస్తాయి. అది ఒక మంచి మార్పు. ఆ మంచి మార్పునే సాంఘిక వ్యవస్థగా చెప్పుకుంటాం. ఆ సాంఘిక వ్యవస్థ ఇక్కడ సంస్కృతి. సంస్కృతి గుర్తి మనం చాలా నిర్వచనాలు ఉన్నాయి. యాక్చువల్గా 1871 సర్ ఎడ్వర్డ్ బెర్నెట్ టేలర్ అని ఆయన మొట్టమొదటిసారిగా సంస్కృతికి ఒక సమగ్రమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. అయితే ఈయన ఇచ్చినటువంటి నిర్వచనమే చాలా సమగ్రమైనటువంటి నిర్వచనాలు. అయితే ఈ నిర్వచనాల్ని మనం 6 రకాలుగా వర్గీకరణ అనేది చేయవచ్చును. అందులో ఒకటోది నిర్మాణాత్మకమైనటువంటి నిర్వచనాలు, 2 చారిత్రక నిర్వచనాలు, 3 ప్రమాణపూర్వక నిర్వచనాలు, 4 సంజ్ఞానాత్మక నిర్వచనాలు, 5 నిర్మిత నిర్వచనాలు, 6 జన్యు నిర్వచనాలు. ఈ 6 నిర్వచనాలు ఇచ్చారు. ఈ 6 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వర్ణనాత్మక నిర్వచనం. వర్ణనాత్మకమైన నిర్వచనాన్ని గురించి చెప్పింది ఈ.బి. టేలర్. ఈయన ఏం చెప్పారంటే, ఈ సమాజంలోని ఒక సభ్యునిగా మానవుడు విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతి సూత్రాలు, న్యాయం, ఆచారాలతో సహా శక్తియుక్తులతో సంచరించుకున్నటువంటి అలవాట్లు మొత్తాన్నే మనం సంస్కృతి అనొచ్చు. ఏం చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒక వ్యక్తి సమాజంలో ఒక వ్యక్తి తన విశ్వాసం ఏదందో, తన విజ్ఞానం ఏదందో, కళలవచ్చు, నీతి సూత్రాలు, న్యాయం, ఆచారాలు, అలవాట్లు, శక్తియుక్తులతో అతను మంచి వ్యక్తిగా ఒక పరిపూర్ణ వ్యక్తిగా అభివృద్ధి చెందుతాడు, దానినే మన సంస్కృతి అనవచ్చు అని వర్ణనాత్మక నిర్వచనంలో ఈ.బి. టేలర్ చెప్పారు. నెక్స్ట్ చారిత్రక నిర్వచనం. దీన్ని మాలినోస్కే నాయన్ అని చెప్పారు. ఈయన చెప్పింది ఏంటంటే, వారసత్వముగా సంచరించుకున్నటువంటి ఘటనలు, వస్తు సంపద, సాంకేతిక విధానాలు, అలవాట్లు మరియు విలువలనే మనం సంస్కృతి అనవచ్చు. అంటే ఎప్పటి నుంచో మనకి వస్తున్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి సంఘటన నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం, కొన్ని వస్తు సంపదను చూసి నేర్చుకుంటాం, సాంకేతిక విధానాల నుండి మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటాం, మన అలవాట్లు, మన విలువలు వీటన్నిటినీ కలిపే మనం చారిత్ర అంటే సంస్కృతి అనవచ్చు. దాన్నే చారిత్రక నిర్వచనంలో మాలినోస్కే ఆయన చెప్పారు. నెక్స్ట్ క్లుకాస్ మరియు జెల్లి అనైన వీరు ప్రమాణపూర్వక నిర్వచనం చెప్పారు. ఈ ప్రమాణపూర్వక నిర్వచనం అంటే, మనిషి ప్రవర్తనను కీలకంగా మార్గదర్శకం వహిస్తూ ఏదైనా ఒక కాలంలో ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను హేతుబద్ధంగాను జీవనం కోసం చారిత్రకంగా సృష్టించిన అన్ని విధానాల మొత్తాన్నే సంస్కృతి. ఈయన చెప్పిందంటే, ఒక మనిషి తన ప్రవర్తనలో మంచి మార్గదర్శకాలు వహిస్తూ, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో మనం చూసినట్లు మంచి మంచి విషయాలు ఉంటాయి, అవి తెలుసుకుంటూ తన తరువాత తరానికి మార్గదర్శకం వహిస్తూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా హేతుబద్ధంగా నిర్ణీతమైన కాల వ్యవధి నుంచి ఇంకొక కాల వ్యవధికి వెళ్ళేటప్పుడు జీవన విధానంలో చారిత్రాత్మకంగా సృష్టించిన అనేక విధానాలు ఉంటాయి, ఆ విధానాలన్నింటినీ కొత్త మార్పులు వస్తాయి, మంచి మార్పులు వచ్చాయి, మంచి అలవాట్లు, దాన్నే సంస్కృతి అనవచ్చు అని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ సంజ్ఞాన నిర్వచనం. ఈ సంజ్ఞాన నిర్వచనం చెప్పింది యంగ్. ఈయన 1942 చెప్పాడు. ఈయన ఏం చెప్పాడంటే, మనిషి నియమానికి నిత్యం కొనసాగే అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి అయిన సర్వసాధారణం ఎంతో ప్రమాణంగా ఉంటుంది. కొన్ని భావాలని, వైఖరిని, అలవాటును కలిగి ఉంటారు, దాన్నే సంస్కృతి అనవచ్చు అని చెప్పారు. ఈ సంజ్ఞాన నిర్వచనంలో యంగ్ ఏం చెప్పారంటే, మనిషి నియమానికి అలాగే నిత్యము కొనసాగే అవసరాలకు అనుగుణంగా
అభివృద్ధి అయినటువంటి సర్వసాధారణం సర్వసాధారణంగా అంతో ఇంతో ప్రామాణికబద్ధమైనటువంటి భావాలు వైఖరులు అలవాట్లనే సంస్కృతి. అంటే ఈయన చెప్పి మెలేం లేదు, నిత్యం కొనసాగుతున్నటువంటి తన అభివృద్ధిలో ఎంతో కొంత కొన్ని భావాలని కొంత వైఖరిని అలవాటును అలవాటు చేసుకుంటారు, ఆ అలవాట్లే సంస్కృతి అని చెప్పారు. నెక్స్ట్ నిర్నీతి నిర్వచనం, దీన్ని రాబర్ట్ రెడ్ఫీల్డ్ అని చెప్పారు. సాంప్రదాయంగా వస్తున్నటువంటి కళల్లో కళాత్మకమైన విషయాల్లో అభివ్యక్తమైనటువంటి ప్రాచీన సాంప్రదాయక అవగాహనల ఒక మానవ సమూహన పాత్ర చిత్రణ యొక్క వ్యవస్థనే సంస్కృతి. ఈయనేమి చెప్పారు, ఈయన ఏం చెప్పారంటే ఎప్పటి నుండో సాంప్రదాయంగా కొన్ని కళలు కళాత్మక విషయాలు మనకి ప్రాచీన సంపద ఏదైతే ఉందో దాన్ని అవగాహన చేసుకొని ఒక మానవ సమూహంలో ఒక పాత్ర చిత్రీకరణ జరుగుతుంది, ఆ చిత్రీకరణే సంస్కృతి. అంటే మానవుడు సాంప్రదాయంగా కొన్ని అలవాట్లని ఆచారాలని నాగరికతని మార్చుకుంటూ వస్తూ ఒక పాత్రకు ఒక కొత్త పాత్ర ఒక కొత్త అలవాట్లు ఒక కొత్త విషయాలతో ఉంటాడు, అదే సంస్కృతి అని నిర్మితి నిర్వచనం చెప్పింది. నెక్స్ట్ జన్యు నిర్వచనం, మారడోక్ అని ఆయన 1940 చెప్పాడు. వ్యక్తి జీవిత పరిధికి మించి కొనసాగింది, ఆయన పరిధి కంటే ఎక్కువ చేస్తాడు. ఒక వ్యక్తి అసహాయక స్వయం కృషి వలన సాధించే శక్తి ఏదైతే ఉందో సాంఘిక ప్రవర్తన ఏదైతే ఉందో దాన్నే సంస్కృతి అని అనవచ్చును. అంటే ఒక వ్యక్తి తన పరిధికి మించి చేసినటువంటిది అసహాయకమైన ఒక సహాయం లేకుండా అతనికి అతనికి కొత్త విషయాలు నేర్చుకుంటాడు, కొత్త అలవాటు తెచ్చుకుంటాడు, కొత్త విశ్వాసం తెస్తాడు, కొత్త అభివృద్ధిని చెందుతాడు, దాన్నే సంస్కృతి అనొచ్చని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అది ఇప్పుడు మనం ఈ నిర్వచనాలను బట్టి మూడు ముఖ్య విషయాన్ని మనకి తెలుసుకున్నాం. ఒకటి, సంస్కృతం అనేది సంచితమైనది, అంటే చాలా విస్తృతంగా చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఒక తరం నుండి ఒక తరం వస్తుంది. రెండు, నిరంతరం మార్పుకు దోహదపడేది, సంస్కృతి అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, నిరంతరం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు మారుతుంది, సంస్కృతి అలాగే నిరంతరం మారే ప్రక్రియ. ఇది విస్తరణం చెందేది, ఒక దగ్గర ఉండేది కాదు, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం అలాగలాగలాగా కల్చర్ అనేది విస్తృతంగా వెళ్తుంది, ఇది విస్తరణం చెందింది. ముఖ్యంగా సంస్కృతి సంచితమైనది, రెండు నిరంతరం మార్పుకు దోహదమయ్యేది, మూడది విస్తరణ. ఓకే, థ్యాంక్.